రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. ప్రస్తుతం రైతులందరూ వానాకాలం సీజన్ కంప్లీట్ చేసుకొని యాసంగి సీజన్ కి అయితే రెడీ అయిపోతున్నారు. ఈ టైంలో రైతులు 35 నుంచి 40 క్వింటాల దిగుబడిని అందించే విత్తనాల కోసం అయితే చూస్తున్నారు. వారందరి కోసం ఖచ్చితంగా 35 నుంచి 40 క్వింటాలు అందించే హైబ్రిడ్ వరి విత్తనమైన మహీంద్రా నుంచి వచ్చిన 30-30 గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే ఈ విత్తనం ఫేమస్ అయి చాలా మంది రైతుల క్షేత్రాల్లో 35 నుంచి 40 క్వింటాలు 45 క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారు. ఈ విత్తనం 3 కేజీల బ్యాగులో లభిస్తున్నాయండి. ఎకరానికి 6 నుంచి 9 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. 3 కేజీల బ్యాగ్ ధర 900 రూపాయలుగా ఉంది. దీన్ని ఒక కర్రగా నాటుకుంటే 6 కేజీల విత్తనం సరిపోతుంది. మహీంద్రా 30-30 యొక్క ముఖ్య లక్షణాల గురించి మాట్లాడుకుంటే, ఇక ఈ విత్తనం సాగు చేయాలనుకుంటున్న రైతులు పాటించవలసిన అతి ముఖ్యమైన విషయం నారుమడి వయసు. ఎట్టి పరిస్థితుల్లోనూ నారు వయసు 20 రోజులు మించకూడదు. 20 రోజులు దాటిందంటే అది దిగుబడుల మీద ప్రభావం చూపే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ప్రధాన పొలంలో నాట్లు 15x15 సెంటీమీటర్ల దూరం మాత్రమే నాటుకోవాలి. దూరం ఎక్కువైతే దిగుబడుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. విత్తనం పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులండి. ఒక 5-10 రోజులు అటు ఇటు కావచ్చు. ఒక్కొక్క గంట నుంచి 20 నుంచి 25 పిలకలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కర్రను మాత్రమే నాటుకోవాలి. ఈ విత్తనం డ్రమ్ సీడర్, అదేవిధంగా వెదజల్లే పద్ధతిలోనూ నాటుకోవచ్చు. ఒక్కొక్క కంకిలో 300 నుంచి 350 గింజలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయండి. ఈ కంకి యొక్క గొలుసు పొడుగు 30 సెంటీమీటర్ల పైనే ఉంటుందండి. గొలుసులోని అన్ని గింజలు పాలు పోసుకొని తాలు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీని దంటు చాలా బలంగా ఉండటం వల్ల ఈదురుగాలికి వర్షాలకు పడిపోదండి. ముఖ్యమైన విషయం ఇక్కడ పోటాకును అయితే గమనించవచ్చండి. పోటాకు ఎంత పెద్దగా వేస్తే పంటలోని దిగుబడులు అంత ఎక్కువగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విత్తనం సాగు చేసే రైతులు ఖచ్చితంగా పొటాషియం అయితే వాడుకోవాలండి. చిరుపొట్ట దశలో ఖచ్చితంగా పొటాషియం వినియోగించాలి. ఈ రకం చీడపీడలను తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. ఈ రకం దిగుబడి విషయానికి వస్తే 35 నుంచి 40 క్వింటాలు అయితే గ్యారంటీగా పండుతుందండి. కొన్ని ప్రాంతాల్లో 45 క్వింటాలు కూడా పండించిన రైతులు అయితే ఉన్నారు. ఇక ఈ రకాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐకేపీ సెంటర్ లో ఏ గ్రేడ్ కింద కొంటున్నారు. ఇక రైతులందరికీ వచ్చే పెద్ద సమస్య ఏంటంటే, ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. మీ ఏరియాలో ఉండే టౌన్స్, సిటీస్ లో ఉండే అన్ని రకాల విత్తనాల షాపులు అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరొక హైబ్రిడ్ విత్తనం గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందాం. నేను మీ రైతు మిత్ర జానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.